విజయ్ దేవరకొండ ఇమేజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి బాలీవుడ్ కి పాకిపోయింది. అతను సినిమాల గురించి నార్త్ ఇండియాలో కూడా ఆడియన్స్ ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నారంటే ఎంతగా విజయ్ యాటిట్యూడ్ యూత్ కి ఇంజెక్ట్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం విజయ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. గీత గోవిందం సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ గోవిందం లాంటి భర్త తమకు దొరికితే బాగుండు అనే మైండ్ సెట్ కి వచ్చేశారు. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తెల్లవారి నిద్ర లేచేసరికి మేల్ యాక్టర్ గా మారిపోవాలనిపిస్తే ఎవరిలా మారిపోవాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఆమె విజయ్ దేవరకొండ అని పేరు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ షోలో కరణ్ జోహర్ కూడా విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వి మరోసారి విజయ్ దేవరకొండ మీదకి తనకు ఉన్న ఫీలింగ్స్ ని బయట పెట్టింది. ఏ హీరోను చూస్తే మీ క్రష్ కలుగుతుంది, పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పడం ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. గీతా గోవిందం సినిమాలోని ఇంకేం 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 కావాలి అనే సాంగ్ ఈ మధ్య కాలంలో తనకి బాగా కనెక్ట్ అయిన సాంగ్ అని, దానిని చాలా సార్లు విన్నానని జాన్వి చెప్పుకొచ్చింది. అతనితో నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు జాన్వి చెప్పడం విశేషం. ఇప్పుడు సౌత్ కి చెందిన ఓ హీరో గురించి జాన్వి కపూర్ ఇంతగా స్పందించడంతో బీటౌన్ లో జాన్వి ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.